Hi friends, welcome to Srivis. Please subscribe the button and press the bell icon. DJOD semi-final start అయినాక మనకి 3 semi-finals లో ఫస్ట్ semi-finals marks final అయినాయండి. మనకి least performances గా కన్నా అండ్ కేశవి 25 marks తో ఉన్నారు. సో వీళ్ళకి next 2 performances అంటే next 2 semi-finals చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆ రెండిట్లో ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ తప్ప మనకి గ్రాండ్ ఫినాలేకి కన్నా అండ్ కేశవి వెళ్ళలేరు. సో దీనికోసమే కన్నా మాస్టర్ చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకొని మనకి నెక్స్ట్ వీక్ వచ్చే పర్ఫార్మెన్స్ 14th August 2019 సెకండ్ సెమీఫైనల్ నాడు మనకి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఒక గెస్ట్ అపీరెన్స్ నే తీసుకొస్తున్నారండి. నెక్స్ట్ జరిగే పర్ఫార్మెన్స్ లో వన్ ఆఫ్ ది D10 సెమీఫైనలిస్ట్ తేజస్విని గారిని నెక్స్ట్ పర్ఫార్మెన్స్ లో కన్నా అండ్ కేశవితో పార్టిసిపేట్ చేయబోతున్నారు. సో వీళ్ళ ముగ్గురు కలుస్తున్నారంటే కంపల్సరీ రచ్చ పర్ఫార్మెన్స్ అయితే మనకి రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. అందుకే మనకి ప్రోమోలో కూడా రివీల్ చేయలేదు కన్నా అండ్ కేశవి పర్ఫార్మెన్స్ ని. చాలా సంథింగ్ స్పెషల్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తేనే వాళ్ళు సెమీఫైనల్ 3లో కొంచెం తట్టుకోగలరు. సో సెమీఫైనల్ 3 అయిపోతే కంపల్సరీ గ్రాండ్ ఫినాలేకి వెళ్ళే సత్తా అనేది కన్నా అండ్ కేశవి జోడీకి ఉంది. కాబట్టి కంపల్సరీ తేజస్విని అండ్ కన్నా అండ్ కేశవి వీళ్ళ ముగ్గురు మెస్మరైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ మెయిన్లీ మీరు అబ్జర్వ్ చేసుకున్నారు లేదో తేజస్విని గారిని ఎందుకు తీసుకున్నారంటే ఆల్రెడీ కన్నాకి తేజస్వినికి మంచి కెమిస్ట్రీ ఉందండి. ఆల్రెడీ D10లో కన్నా అండ్ తేజస్విని ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చేశారు. అప్పట్లోనే ది బెస్ట్ డ్యాన్స్ అండ్ ది బెస్ట్ కెమిస్ట్రీ అనేది వాళ్ళు జనరేట్ చేయగలిగారు. సో కన్నా కేశవి తేజస్విని కలిశారంటే వీళ్ళ ముగ్గురికి ఆల్రెడీ కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి కంపల్సరీ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడగలుగుతాం. Hope to the injury the all the best to entire team. Thank you so much for watching this video. Please subscribe the button and press the bell icon.